నాగర్ కర్నూల్ పార్లమెంట్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. నాగర్ కర్నూల్ మండలంలోని గన్యాగుల చెందుభట్ల పెద్ద ముద్దునూరు గ్రామంలో ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుపై ఓట్లు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అయిపోయింది మాట్లాడే దూరం అవుతారు సముద్రం మళ్ళా ఇంటింటికి తిరగండి, తిరిగి మీ చుట్టాలకు చెప్పండి, బంధువులకు చెప్పండి, పెళ్లిళ్ళకు పోతారు, ఎండాకాలం పెళ్లిళ్ళకు పోతారు, పేరెంటాలకు పోతారు, బారసాల సీమంతం రకర పుట్టినరోజు పండుగలు అవన్నీ ఉంటాయి. పోయినప్పుడు దయచేసి మీరు కూడా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పాలి. చెప్పి ఒక్కసారి మనం ఒక మంచి ఎమ్మెల్యేని పోగొట్టుకున్నాం, కానీ మళ్ళీ ఆయన ఇంకొక ఆయన తీసుకొచ్చిండు, ఆయన మంచిగా చేస్తుంటున్నాడు ఈయననే గుండు సార్ అని చెప్పండి. ఈజీగా అర్థమవుతుంది, మీ దగ్గరికి ఫోటోలు కూడా వచ్చినాయి. సో ఆయన ఈయనను చేసుకుని ఈయనను మనం గెలిపిస్తే మన పిల్లలందరి జీవితాలు మారుతాయంట అని చెప్పి చెప్పి మీరందరు కూడా కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి కోరుకుంటున్నా. ఈ రోజు నుంచే మొదలు పెట్టండి, రోజుకు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి. నాకు తెలుసు సాయంత్రం డాక్టర్ బాబు మనసు మమత శ్రీనివాస కళ్యాణం ఎంతెంత దూరం చిన్నారి పెళ్లి కూతురు ఇవన్నీ ఉంటాయి, కానీ ఒక అర్ధ గంట ఈ వారం రోజులు మా కోసం ఆపండి. అవన్నీ కూడా ఆపి ఇంటింటికి ఊరి పోయి ఈ కారు గుర్తు గురించే చెప్పుర్రి. ఇక మన విరాట్ కోహ్లీ క్రికెట్ మ్యాచ్లో ఒక గంట ఆపి పోతే అయిపోతుంది, నిజంగా మన బిడ్డల జీవితాలు మారుతాయని చెప్తూ మరొక్కసారి మీరందరూ ఇంత ఎండ ఉన్నా కూడా మరి మీ ఎమ్మెల్యే గారి మీద గౌరవంతో ప్రేమతో ఈరోజు నాకు విలువైన అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. జై తెలంగాణ. అందరూ తెలుసు కొద్దిగా తెలంగాణ ప్రజల స్వభావం, అబద్ధాన్ని నమ్మి ప్రతి వ్యక్తిని నమ్మే గుణం ఉంది మన తెలంగాణ ప్రజలకు. అందులో భాగంగా 5 నెలల కింద 420 హామీలు ఇస్తే ఇగో అరచేతుల వైకుంఠం చూపిస్తే ఇదే వైకుంఠమేమో అని చెప్పి నమ్మి మోసపోయి మళ్ళీ మోసపోయినామని తెలుసుకుని ఇప్పుడిప్పుడే ప్రజలకు ఒక అవగాహన వచ్చారు. ఈ సందర్భంగా మన పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ఒక గొప్ప వ్యక్తి, చాలామంది పుట్టిన తర్వాత కుటుంబం కొరకు బతుకుతారు కానీ నూటికి ఒక్కరో కోటికి ఒక్కరో దేశం కోసం ఒక పేద వర్గాల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఈ సమాజాన్ని మంచి చేయాలని తపనతో పుట్టే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మనం ముందుకొచ్చిండు.